ఈరోజు సిద్దిపేట కాన్స్టెన్సి నంగనూరు మండలం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన పిటిషన్ ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు అతని మీద కేసు చేయాలని మేము నంగనూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వేడుకుంటున్నాము. ఈ పిటిషన్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ పదేళ్ల పాలనలో ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ గౌరవ సీఎం గారు ప్రతిపక్ష నాయకులపై కార్యకర్తలపై ఇష్టమైన మాట్లాడుతూ గుడ్లు విక్త గోటిలాడతా పేగులు మెడలు వేసుకుంటాను అసెంబ్లీలో కానీ పబ్లిక్ మీటింగ్లో నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. దీనివల్ల మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మనోభావాలు దెబ్బతింటున్నాయి. అలాగే సిద్దిపేట ఎమ్మెల్యే గౌరవ మాజీ మంత్రి గారు అభివృద్ధి నాయకుడు హరీష్రావుపై వ్యక్తిగతంగా దాడులు చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం జరుగుతుంది. ఇతని మాటల వల్ల, సీఎం రేవంత్ మాటల వల్ల గ్రామాల్లో కావచ్చు, పట్టణాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కాలేజీలో కావచ్చు ఇలాంటి మాటలు నేర్చుకొని రేపు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు అదే విద్యార్థి యువకులు ఇలాంటి అసంఖ్యక కార్యక్రమాలకు పాల్పడితే భవిష్యత్తులో జరిగే పరిమళం పూర్తిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. ఇలాంటి ఏమి జరిగినా ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏం జరిగినా పూర్తిగా రేవంత్ రెడ్డి బాధ్యత వ్యక్తిగతంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కాదు అతనే బాధ్యత వహించి ఉంటుంది. ఇకనైనా మీరు బాధ్యత వ్యక్తులు ఉన్నారు కాబట్టి మాట్లాడే ముందు మంచి గౌరవంగా ఎదుటి వారికి విలువ ఇచ్చి మాట్లాడగలని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు అందరం కలిసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పిటిషన్ తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి కేర్ చేయాలని కోరుతున్నాము. గారు, మీ పదజాలం మీ భాష మార్చుకోవాలని చెప్పి పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా కానీ మీరు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు పబ్లిక్ సభలలో అదే విధంగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు, స్కూల్ పిల్లల మీటింగ్కి పోయినా కానీ రాజకీయంగానే అదే విధంగా మాట్లాడుతున్నారు. మీ పదజాలం మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో జరిగే నష్టానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరైతే ఏదైతే విధంగా నిన్న జరిగిన ఆర్కేపూడి గాంధీ వారు చేసిన దాడిని మా వాళ్ళే చేసిరు, మేమే చేయమన్నాం, ఈపుల వాళ్ళకి వచ్చినాం, చింతపండు చేసినాం అనే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక బాధ్యతా విధమైన పదవిలో ఉండి మీరు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఇది విధంగా రెచ్చగొడుతూనే మీరు మాట్లాడడం, చెప్పకనే చెబుతుంటూ కూడా దాడులు చేయమని చెప్పడం జరుగుతూ ఉన్నది. మీ కార్యకర్తలకు కానీ మీకు కానీ రేపు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మీరైతే ఏదైతే రెచ్చగొడుతున్నారో ఆ రెచ్చగొట్టే పదజాలం వల్ల గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ శాంతి భద్రతలు దెబ్బతీనంగా విధంగా నడుస్తూ ఉన్నాయి. రేపు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లాండర్ కూడా మీ దగ్గరనే ఉంది. మీ దగ్గరనే ఉండి కూడా మీరు ఈ భాష మాట్లాడుతున్నారంటే మీరే చేయమని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల సామాన్య కార్యకర్తలకు, అన్ని పార్టీల కార్యకర్తలకు రేపు నష్టం జరిగితే ఆ నష్టాన్ని వారి కుటుంబాలు రోడ్ల పాలవుతాయి, వారి కేసుల పాలవుతారు. కాబట్టి మీరు ఈ పదజాలాన్ని మార్చుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప ప్రతిపక్షాలను ఈ విధంగా అంచివేస్తామనుకుంటే మాత్రం అది నీ భ్రమ. మీరు ఎంత అంచివేస్తే అంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మేము ఉన్నాం. ఉద్యమాలు చేసిన వాళ్ళం, మేమంతా ఏదో షార్ట్కట్లో వచ్చిన వాళ్ళం కాదు, మేమంతా ఉద్యమాల ద్వారా వచ్చిన వాళ్ళం. మేమంతా ఉద్యమాల ద్వారా హరిసన్న ట్రైనింగ్లో హరిశ్చంద్రతోటి సాహసం చేసిన వాళ్ళం కాబట్టి ఆ భావజాలాలు మామిన ఉంటాయి. శాంతియుత వాతావరణంలో ఏదైనా మాట్లాడతాం రాజకీయంగా తప్ప వ్యక్తిగత దూషణలు మీరు ఎప్పుడు కూడా చేయం. కాబట్టి నువ్వు కూడా మార్చుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఏ నష్టం జరిగినా, ఏ కార్యకర్తకు ఏ పార్టీ కార్యకర్తకు నష్టం జరిగినా నీ పదజాలం వల్లనే, నీ భాష వల్లనే జరుగుతాయి. కాబట్టి ఖబర్దారు చెప్తా ఉన్నాం. నువ్వు మాట్లాడే మాటలను ఎవరు భరిస్తూ ఊకుండే ఉండదు. ఇప్పటికి 10 నెలలు జరుగుతుంది, ఎన్నిసార్లు చెప్పినాక ఏ సభలైనా నువ్వు అదే విధంగా మాట్లాడుతున్నావు. భాష మార్చుకోకపోతే రేపు జరగబోయే నష్టాలను పూర్తి బాధ్యత నువ్వే వహించాలి. ఈరోజు రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ నంగనూరు మండల రాజపేట పోలీసులో నీపై ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే ఆ ఫిర్యాదు పైన సిపి గారు కానీ ఎస్ఐ గారు కానీ తొందరగా చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇదే పదజాలం మాట్లాడితే రాబోయే రోజుల్లో పూర్తి నష్టాన్ని మీరే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నంగనూరు మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కలిసి.